హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనువ ఆఫీషియల్. ఈరోజు టమాటో పల్లీ చట్నీ చేస్తున్నాను. దానికి ముందుగా టమాటో శుభ్రంగా కడుక్కొని ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి వేయించుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో పల్లీలు వేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవి వేగుతున్నాయి. ఆల్రెడీ ఈ విధంగా వేగిపోయాయి. పల్లీలు కూడా వేగిపోయాయి. వీటిని పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన టమాటో పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ముందు వేయించుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా అంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు, చిన్న స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. అదే ప్యాన్లో వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యింది, అందులో వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. చూడండి, దూరగా వేగుతున్నవి. మంచిగా దూరగా వేగాక వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ ఉప్మాలో దోశలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.